Hi friends, welcome to my channel. Name Chandni. Good morning friends. Iroju video chesi Chennai vellina videos update chestunnan kada. So andulo bhaganga Chennai lo memu ee hotel lo digam anedi update chestunnan meeku ee roju. Mem digindi S hotels anamata. Idi T Nagar lo undi. Nenu address mention chestan chudandi. Road point lone untundi hotel anedi. Entrance first chupistunnanu. Entrance vachesi itla untundi. Oka buddhudi bommadi untundi manchiga ఎలివేషన్ టైప్లో ఉంటుందన్నమాట. ఇది రివ్యూస్ రేటింగ్స్ అన్నీ చూసుకొని మేము బుక్ చేసుకున్నాము. అండ్ ఇది మాకు 2 డేస్కి 5000 పడిందనమాట. రిసెప్షన్లో వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి నేను రిసెప్షన్ తీయొద్దని చెప్పాను ప్రవీణ్కి. అంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని చెప్పి వాళ్ళని అడిగే షూట్ చేశాను మొత్తం అంతా. ఎంట్రెన్స్లో చాలా సింపుల్గా ఉంటుంది ఇట్లాగా. నేను మీరు నెక్స్ట్ టైం వెళ్ళేటప్పటికి మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇది షూట్ చేశాను. అండ్ ఇట్లా లోపలికి వెళ్ళిపోతే ప్రవీణ్ వచ్చేసి కొన్ని ఫార్మాలిటీస్ అవి ఉంటాయి కదా అవి పూర్తయిపోయిన తర్వాత మాకు సెకండ్ ఫ్లోర్ ఇచ్చారనమాట రూమ్. సెకండ్ ఫ్లోర్ 201 సంథింగ్ మర్చిపోయి నేను అప్పుడే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను కదా. సో సెకండ్ ఫ్లోర్లో వచ్చింది రూమ్. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. 2 డేస్కి 5000 ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. మళ్ళీ చెప్తున్నా 2 డేస్కి 5000 ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అక్కడికి వెళ్ళి తినాలంటే మీకు ఎక్స్ట్రా పడుతుంది. సో మీ ఆన్లైన్లో అయితే కొంచెం తక్కువ ఛార్జ్ చేస్తారనమాట. 211 అనమాట మేము తీసుకున్న రూమ్. నేను ఇక్కడ కొంచెం స్లో మోషన్ అది పెట్టాను వీడియోని. ఈ హోటల్లో దిగాక ప్లస్లు మైనస్లు కూడా చెప్తాను. సో దట్ మీరు ఎవరైనా చెన్నై వెళ్ళాలనుకుంటే ఈ హోటల్లో దిగాలనుకుంటే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రివ్యూస్ రేటింగ్స్ అన్నీ ఆబ్వియస్లీ చూస్తారు కదా నెట్లోని. మేము ఊర్వశి రెసిడెన్సీ ఒకటి ఎస్ హోటల్స్ ఒకటి ఫైనల్ చేసాము. ఊర్వశి రెసిడెన్సీ వచ్చేసి కొంచెం మేము అనుకున్న వాటికి కొంచెం డిస్టెన్స్గా ఉంటుందని ఈ హెస్ హోటల్స్ అనేవి బుక్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే వాష్రూమ్ ఉంటుంది, చాలా నీట్గా ఉంది. ఇది వచ్చేసి 4-స్టార్ హోటల్ అనుకుంటా, నాకు తెలిసి 4-స్టార్ హోటల్ కదా, 3-స్టార్ హోటల్ ఇది. సో నేను నిన్న అప్డేట్ చేశాను కదా సేమ్ డ్రెస్, వచ్చిన వెంటనే ఇలా షూట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఎక్కడ ఉన్నావు అక్కడ ఉండవు కదా, అందువల్ల ఈ మిర్రర్కి లైట్ అనేది ఉందన్నమాట. మనం లైట్ ఆఫ్ చేసేసుకోవచ్చు, లైట్ ఆన్ చేసుకోవచ్చు. 2 లైట్స్ ఉన్నాయి. అండ్ ఇట్లా ఉంది మొత్తం వాష్రూమ్ వచ్చేసి. తర్వాత మీరు మీకు రివ్యూస్లో చెప్తారు చాలామంది, అవి బాగా బాగా దృష్టిలో పెట్టుకోండి. మేము అదే దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్లో బ్రేక్ఫాస్ట్ అది బుక్ చేసుకున్నాము ఇక్కడకు వచ్చి బుక్ చేసుకోకుండా. ఓవరాల్ బెడ్రూమ్ అయితే ఇది సింపుల్ సింపుల్స్ ఆ బెడ్రూము. ఇక్కడ వచ్చేసి కొన్ని స్నాక్స్ అవి ఉంచారు. మీరు కనుక ఈ స్నాక్స్ కనుక తీసుకుంటే మీకు డబుల్ ఛార్జెస్ అవి ఉంటాయి, అది దృష్టిలో పెట్టుకోండి. మేము మెయిన్ ఈ ఫ్రిడ్జ్ అనేది అస్సలు ముట్టుకోలేదు, ఎందుకంటే దీని గురించి రివ్యూస్లో చాలా ఎక్కువ రాసి ఉన్నాయి. ఒక్క వాటర్ బాటిల్ 30 రూపీస్ చెప్తారు, 10 రూపీస్ వాటర్ బాటిల్ 30 రూపీస్ అలా చెప్తారు. 20 రూపీస్ది మనకి బయట దొరికేస్తుంది, మీరు వెళ్ళి బద్ధకంగా కాకుండా మీరు బయటకు వెళ్ళి తెచ్చుకోండి అని చాలామంది రాశారనమాట. సో మేము ఆ చాక్లెట్స్ కానీ స్నాక్స్ కానీ ఏం తీసుకోలేదు. ఎట్లాగో ప్రవీణ్ రాలేదు, మిట్టు రాలేదు కదా, సో మిట్టు ఉంటే తింటాడు, మేమైతే అవసరం లేదు కదా అని మేము అవి ఏమి ముట్టుకోలేదు. కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారని చెప్పేసి ఇచ్చారనమాట రివ్యూస్లో. సో అవి ఏమి ముట్టుకోలేదు. దాని తర్వాత ఇక్కడ పెద్ద మిర్రర్ ఉంది, నేను మీకు చూపించే కదా మిర్రర్, పెద్ద మిర్రర్ అనేది ఉంది. ఆ తర్వాత ఇక్కడ చిన్న లాకర్ ఇచ్చారు ఇందులోని బీర్వాలో. అండ్ నేను ప్రైస్ చెప్పాను కదా 2 డేస్కి 5000 అయిందని చెప్పి, బట్ అది డిఫర్ అనమాట, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు 2200 ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, 2 రోజులకి కలిపి 5000 అయిందనమాట. ఎక్స్ట్రా పిల్లోస్, ఎక్స్ట్రా కంబల్ అవి ఉన్నాయి కింద, ర్యాక్స్ అవి ఉన్నాయి. వీటితో ఏం మాకు అవసరం లేదు, ఉన్నది 2 డేసే కదా అని చెప్పి ఇంకా మేము ఏం టచ్ చేయకుండా. ఇక్కడ ప్లగ్ పాయింట్స్, మొబైల్, ఫోన్ ఇవన్నీ కూడా ఉన్నాయి, బెడ్ ల్యాంప్స్ ఇవన్నీ కూడా. స్టడీ టేబుల్లా కూడా ఉంది అక్కడ చెయ్యర్ అదిను. అండ్ ఇది ఓవరాల్ రూమ్ అయితే. ఇంక ఇక్కడ స్నాక్స్ అవి ఇక్కడ మనం చూడొచ్చు ఒక్కొక్కటి ఎంత ప్రైజెస్ ఉన్నాయని చెప్పి, ఓవర్ ప్రైజెస్ ఉన్నాయి అన్నీ కూడా. ఓవరాల్గా అయితే ఓకే ఓకే సార్. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చూపిస్తాను మీకు. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది, కానీ ఈ స్నాక్స్ కూడా డబుల్ రేట్స్ ఉన్నాయి. 10 రూపీస్ బింగు ప్యాకెట్ అయితే 30 రూపీస్ ఎంతో ఉంది అందు మీద, అందువల్ల ఇంకా అవి ఏం టచ్ చేయలేదు. మెయిన్ మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకోండి. దాని తర్వాత మేము ఇక్కడ నిన్న డిఫా స్టోర్కి వెళ్ళాం కదా, డిఫా స్టోర్కి వెళ్ళిన తర్వాత ఫుల్గా తిరిగాం తెలుసా, నడుచుకుంటూ కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో కొంచెం డిన్నర్ చేద్దామని. నిన్న మేము చెన్నై తిరుపతి నుంచి వచ్చిన వెంటనే డిఫా స్టోర్కి వచ్చేసాము. స్టోర్కి వచ్చేసిన వెంటనే
ఇంకెలా వాక్ చేస్తున్నాం అనమాట. మాకు చాలా చాలా బాగా నచ్చింది తెలుసు చెన్నై, ఎంత బాగా నచ్చిందో. తిరుపతి ఎవ్రీ ఇయర్ వెళ్ళేలాగే చెన్నై కూడా ఎవ్రీ ఇయర్ రావాలని గట్టిగా అనుకున్నాము మేము, అంత బాగా నచ్చేసింది. అండ్ ఇక్కడ ఈ వైరస్ అది బాగానే ఉందంట, అంటే అంత సీరియస్ సిచ్యువేషన్ ఏం లేదంట. అలా అన్న తర్వాత మేము చెన్నై వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ బా వాక్ చేసుకుంటూ అట్లా వెళ్ళిపోతున్నాము. ఓవరాల్గా ఈ వీడియోలో ఎస్ హోటల్స్ గురించి అండ్ ఆల్సో రూమ్ ఎలా ఉంది, బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది కంప్లీట్లీ మెన్షన్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. అండ్ మేము అలా వెళ్ళిన తర్వాత ఒక హోటల్ ఉంది, నేమ్ బోర్డ్ అది లేదు కానీ నేమ్ బోర్డ్ ఉంటే నేను చూపించేదాన్ని, ఏం లేదు. సో ప్రవీణ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ బఫెట్లా తీసుకున్నాడు, బ్రేక్ఫాస్ట్ ప్లాటర్ సంథింగ్ ఉంటాయి కదా, అంటే 4-5 వెరైటీస్ వస్తాయి కదా అట్లాంటిది. ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, దోశ, ఇది వచ్చేసి స్వీట్, పొంగల్ ఇవన్నీ ఇచ్చారు. నేను సాంబార్ ఇడ్లీ ఒకటి చెప్పాను. సో ఇది బుల్బుల్ ఇడ్లీలోని ఘీ అది యాడ్ చేస్తారు కదా సాంబార్ వేసి, బట్ నేను ఘీ అది ఉద్దేశాను. నాకు ఎందుకు చాలా డిఫరెంట్ అనిపించింది, నాకైతే అంత నచ్చలేదు. దాని తర్వాత నేను కాఫీ చెప్పాను, కాఫీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది, అస్సలు తాగలేకపోయాను అనమాట. సో ఇంక తాగేసిన తర్వాత ఇంక రూమ్కి వెళ్ళిపోయి బడ్జెట్ పోయాము. ఆ తర్వాత డే మార్నింగ్ తర్వాత రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మెన్షన్ చేస్తాను మీకు, అంటే బఫెట్లో ఏమైతే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనేది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 8:00 స్టార్ట్ అవుతుంది, 10:30 క్లోజ్. నార్మల్గానే ఉన్నాయి మొత్తం, అంటే అంత మల్టిపుల్ చాయిసెస్ అయితే పెద్దగా చాయిసెస్ అయితే ఏం లేవు, చాలా సింపుల్ సింపుల్ బ్రేక్ఫాస్టే. ఎక్కువ ఆప్షన్స్ అనేవి ఏం లేవు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇడ్లీ, టొమాటో చట్నీ అండ్ కోకోనట్ చట్నీ, వడ, అండ్ ఇది వచ్చేసి పొటాటో, ఫుల్ ఆయిల్ ఉంది దాని నిండా పొటాటో. మనకి వెజ్జెస్లో ఉంటాయి కదా పొటాటో వెజ్జెస్ లాగా అట్లాగా. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి ప్యాన్ కేక్స్ ఉంది, అండ్ దీని తర్వాత సగ్గుబియ్యం జావలాగా ఉందన్నమాట అది, అండ్ కొన్ని పిక్కెల్స్, అండ్ ఈ రోటీ బాగుంది, ఫ్లఫ్డ్ రోటీ ఆర్ ఫ్లఫర్డ్ బటర్ నాన్లో ఉంటుంది కదా అది ఉంది ఇక్కడ. అండ్ పక్కన వచ్చేసి ఉప్మా ఎల్లో కలర్లోది. తర్వాత ఇది వచ్చేసి సాంబార్, సాంబార్ కంపల్సరీ కదా చెన్నై కదా, సో సాంబార్ కంపల్సరీ. దాని ఇటు సైడ్ కొంచెం సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లాగా అనిపించింది, అటు సైడ్ వెళ్ళిపోతే మనకి కొంచెం సిరల్స్ అండ్ ఆల్సో ఈ ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కొంచెం కాంటినెంటల్ టచ్ ఉన్నట్టు ఇటు సైడ్ వచ్చిందనమాట. కాఫీ టీ, మేము ఆల్రెడీ రెడీ అయిపోయి కిందకు వచ్చాం కదా షాపింగ్కి వెళ్దామని చెప్పి, కాఫీ టీ, పాలు ఉన్నాయి ఇక్కడ, కార్న్ఫ్లేక్స్ ఉన్నాయి, అండ్ జ్యూస్ ఉంది. నెక్స్ట్ డే 2 డేస్ కూడా ఇదే బ్రేక్ఫాస్ట్, కాకపోతే జ్యూస్ ఫ్రూట్ మారింది, వాటర్ మిలన్ జ్యూస్, పపియా ఫ్రూట్ ఇది, అండ్ మనం బ్రెడ్ అనేది టోస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్. సో మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వ్లాగ్తో కలుస్తా. మ్యాక్సిమం వీడియో హోటల్ రివ్యూ చేయడానికే అప్డేట్ చేస్తున్నాను ఈరోజు. షాపింగ్ హాల్స్ వచ్చేసి చెన్నై డేటీస్ అయిపోయిన తర్వాత నేను షాపింగ్ హాల్స్ అనేవి అప్డేట్ చేస్తాను. రేపు కిచెన్ వీడియో వస్తుంది, అస్సలు మిస్ చేసుకోకండి, సూపర్ వీడియో తెలుసా. సో ఈరోజు ఇంతే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్.